ఎగువ ప్రాంతాలు కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 1.18 లక్షల క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. భారీ మొత్తంలో నీటి ప్రవాహం ఉండడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక శ్రీశైలం జలాశయానికి కూడా భారీ మొత్తంలో వరద వచ్చి చేరుతుంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్ల నీరు విడుదలవుతుంది. శ్రీశైలానికి 2.17 లక్షల క్యూసెక్ల ప్రవాహం నడుస్తుంది. ఇక కుడి ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 60,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. రైట్ డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతో పాటుగా లోకల్ క్యాచ్మెంట్ లో కూడా ఉన్నటువంటి వర్షపు నీరంతా కూడా ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. దీంతో అధికార యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. ఎగువ ప్రాంతంలో కూర్చున్నటువంటి వర్షాలకి ఇతర రాష్ట్రాల నుంచి దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ప్రజెంట్ 70 గేట్లను ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను ఎత్తివేశారు. ఎత్తివేసి నీటిని దిగువ విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి వరదల నేపథ్యం, అదేవిధంగా కర్కట్టలకు సంబంధించినటువంటి అంశాలు, బొడమేరకు సంబంధించినటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి యంత్రాంగం, ఇరిగేషన్ కు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రజెంట్ బ్యారేజీకి వచ్చేటువంటి నీటిని, ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటితో పాటుగా స్థానికంగా ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్నటువంటి వాగుల నుంచి, వంకల నుంచి వచ్చేటువంటి వరద నీరు ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రజెంట్ బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతుందన్నటువంటి ముందస్తు హెచ్చరిక నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి 72 గేట్లను ఎత్తివేశారు. దిగువ నీటిని విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వాటర్ కి సంబంధించినటువంటి ఫ్లో పెరిగింది. జలకళ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వరుసగా ప్రకాశం బ్యారేజీకి వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటిని ముందస్తుగా అంచనా వేస్తూ బ్యారేజీ వద్ద నిల్వ ఉండాల్సినటువంటి 12 అడుగుల నీటి మట్టం ఏదైతే ఉందో, 12 అడుగులకు సంబంధించినటువంటి నీటి మట్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి క్రమంలో భాగంగానే 12 అడుగుల నీటి మట్టానికి మినిమం 11 అడుగుల నీటి మట్టం ఉంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది రేజీనా. రైట్, థ్యాంక్ యూ హరీష్.